नित्यावसर वस्तु धर तग्गिंचाली केंद्रं मूड व्यवसाय चट्टालु रद्दु मद्दतु धरल हामी चट्टं कार्मिक वर्ग हक्कुलु कालरासेटुवंटि कोडुनु रद्दु चेयालनि धरणी अक्रमालनु अरिकट्टालि एजेंडु भूमुलनु ముందుకొవద్దు పొరుగులు దున్నుకుంటున్న భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని అడిగారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి, ఉపాధి హామీ పట్టణాలకు కూడా విస్తరించాలి అని డిమాండ్. చాలా న్యాయమైన డిమాండ్లు, చర్చల ద్వారా పరిష్కారం కావాల్సినవి. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరి తరఫున కేంద్రం పైన ఒత్తిడి పెట్టడానికి కదిలి రావాల్సినటువంటి అవసరం ఉన్న సందర్భం. కానీ నిన్న జరిగింది ఏంటంటే వాళ్ళు ఒక పోలీసుల ద్వారానే సమాధానం చెప్పారు తప్ప కనీసం ఆ అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ సమస్యలకు ఓ సమాధానం చెప్పే ప్రయత్నం అయితే చేయలేదు. చాలా అన్యాయంగా ప్రభుత్వం వ్యవహరించింది. లాఠీ చార్జీలు కానీ నిన్న అరెస్ట్ చేసిన తీరు, రోడ్డు మీద కాలు పెట్టగానే ఎత్తుకపోతున్నటువంటి వైరం, ఇవన్నీ కూడా చాలా అన్యాయమైనటువంటి ప్రభుత్వ వైఖరికి ఒక సంకేతంగా ఉన్నాయి. ఇట్లాంటి వైఖరిని నడుమ సైతం నిజంగా కూడా ఈ బంద్ సందర్భంగా మేము గ్రహించింది ఏంటంటే ఒక విశాలమైనటువంటి ఐక్యత ప్రజల మధ్యన సాధించగలిగిన నా దృష్టిలో ఈ ఏడేళ్ల రాజకీయాలలో ఇది ఒక గొప్ప పరిణామం. ప్రజల మధ్యన పెంపొందిన ఈ ఐక్యత గ్రామ స్థాయి దాకా అందరూ ఒక్కటై ఈ బంద్ కోసం విస్తృతమైనటువంటి ప్రచారాన్ని నిర్వహించారు. వాహనం సైతం లెక్క చేయకుండా ఎక్కడికక్కడ విస్తృతంగా ప్రచారం చేసి బంద్ను విజయవంతం చేశారు. ఇది మామూలు విషయం కాదు, మంచి స్పందన దొరికింది ప్రజల నుంచి. ఈ సందర్భంగా మేము ఈ 10,000 మంది పైబడి అరెస్ట్ చేసినా కానీ ఇంతటి వార్డులో కూడా ఇంతటి ప్రచారం జరిగి బంద్ను విజయవంతం చేసిన ప్రజలకు, మొత్తంగానే వ్యాపారస్తులకు, వాణిజ్య సముదాయాల అధిపతులకు, పారిశ్రామికవేత్తలకు, విద్యా సంస్థల అధిపతులకు, చాలా చోట్ల ప్రభుత్వ రంగ సంస్థల కార్మిక సంఘాల నాయకులు అందరికీ కూడా మేము ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒక ప్రజాస్వామికమైనటువంటి అభివృద్ధి అంటే ప్రజాస్వామ్యం విస్తరించడం తప్ప ఇంకోటి కాదని మనకు అమర్త్య సేన్ తేల్చి చెప్పింది. వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అంత అభివృద్ధి అంటే ఎంత ప్రజాస్వామ్యం ఉంటే అంత అభివృద్ధి చెందినట్టు. ప్రజలకు ఎంత స్వేచ్ఛ ఉంటే, అవకాశాలు ఎంత విస్తరిస్తే అంత అభివృద్ధి చెందినట్టు. కంపెనీలు 10 నుంచి 15 వచ్చినాయి అన్నది కాదు ముఖ్యం, మనుషులు ఎంత స్వేచ్ఛగా బతకగలుగుతున్నారు అనేది ముఖ్యం. నిన్న అక్కడ అభివృద్ధి గురించి అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే ఇక్కడ ప్రజాస్వామ్యం మీద దాడి జరుగుతున్న సందర్భం. ఈ జరుగుతున్న దాడే మన అభివృద్ధి ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇది సంకేతం తప్ప మరొకటి కాదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇంతటి నిరంకుశమైనటువంటి దాడి జరుగుతున్నా ప్రజలు మాత్రం నిన్న బంద్ను పాటించి ఒక సంకేతాన్ని ఇచ్చారు. మేము ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నాం, మేము ఆర్థిక స్వావలంబనను కోరుకుంటున్నాం, మేము మెరుగైన జీవితాన్ని కోరుకుంటున్నామని చెప్పి నిన్న ప్రజలు ఒక సంకేతం ఇచ్చారు. ఏ ప్రజలకు ప్రతినిధిగా మేము నిన్న బంద్కు పిలుపునిచ్చినామో ఆ ప్రజల తరఫున మేము గట్టిగా నిలబడతాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము మొదలుపెట్టిన ఈ పోరాటాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ప్రజల యొక్క ఆర్థిక హక్కుల పరిరక్షణ కోసం మా పోరాటం కొనసాగుతుంది. 30 నాడు మేము కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చి 5 నాడు చాలా పెద్ద ఎత్తునే పోడు రైతుల పోడు సమస్య ఉన్న ప్రాంతాల్లో రాస్తా రోడ్డు కూడా నిర్వహిస్తాం. నిన్న ఎట్లా మద్దతును తెలియజెప్పారో అదేవిధంగా 5 తారీఖు నాడు కూడా మద్దతు తెలియజేసి ఈ కార్యక్రమాలకు విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం ప్రజలందరినీ. ఒక మాట మేము ఆఖరిగా చెప్పదలుచుకుంది ఏంటంటే, మేము మరింత కృతనిశ్చయంతో బయలుదేరిన దాడుల తర్వాత కానీ మేమేమి హింగపోయిన వాళ్ళం కాదు. ఇట్లాంటి పిల్ల చేష్టలు ఇంకోసారి చేయొద్దని ప్రభుత్వానికి మాత్రమే మేము స్పష్టంగా హెచ్చరించదలిచినాం. దీనివల్ల రోజు రోజుకు పతనమవుతున్నామని మీ ప్రభుత్వం నిన్న చెప్పింది కదా, ఏబుల్ అండ్ స్టేబుల్ అని. ఏబుల్ స్టేబుల్ లీడర్షిప్ చేయవలసిన పనులు ఇవి కావు. ఏబుల్ స్టేబుల్ లీడర్షిప్ ఉన్న చోట ఏమవుతుందంటే సమస్యల పరిష్కారానికి ఉపాయం దొరుకుతుంది. కానీ ఆ ఉపాయం దొరుకుతలేదు, దాడులు మీ దగ్గర సమాధానంగా ఉన్నాయంటే మీరు బలహీన పడుతున్నారని మాకు అర్థమవుతున్నది. మీరు బలహీన పడుతున్నారు, మా లోపల మాత్రం ప్రజాస్వామ్యం కోసం ఐక్యంగా సాగాలనేటువంటిది
నిన్నటి దాడి తర్వాత పట్టుదల మరింత పెరిగింది. ఆ పట్టుదలతో మేము బ్రహ్మాండంగా ముందుకు సాగుతామని కూడా ఈ సందర్భంగా నేను ప్రకటించదలుచుకున్నాను.